యాక్సిడెంట్ కూడా జరిగింది సార్. ఇప్పుడు అతను ఎటువైపు వెళ్తున్నాడు? ఎస్ వాట్ డాక్టర్ ఐ యామ్ సో సారీ హి ఇస్ నో మోర్. శ్రీమన్నారాయణ బ్యారికేడ్స్ గుద్దుకుని మరీ వెళ్తున్నాడు సార్. ఎటువైపు వెళ్తున్నాడు? శంషాబాద్ ఫ్లైఓవర్ క్రాస్ అయ్యి టువర్డ్స్ ఎయిర్పోర్ట్ వెళ్తున్నాడు సార్. వాట్స్ గోయింగ్ రాంగ్? కమాన్ స్టాప్ హిమ్. అర్జెంట్గా అతను హాస్పిటల్ తీసుకురండి. పాపం వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అసలు ఎలా జరిగింది? అవరే టెన్షన్ టెన్షన్లో దా బ్యాంక్ వచ్చినాడు సార్. నేను చెక్ బుక్ పాస్వర్డ్ కవర్ అతనికి దా ఇస్తాను. అప్పుడు అవర్ సన్నికి టెలిఫోన్ పండిట్టి ரொம்ப டென்ஷன் ஆகி பிடிச்சாரு சார். நெட் பேங்கிங்க்கு போய் பிடிச்சினாரு. 5 நிமிஷம் அயிப்போய் 10 நிமிஷம் அயிப்போய் 15 நிமிஷம் அயிப்போய் அவர் அங்கே இருக்காரு. நானும் டென்ஷனில் போய் தான் சுத்தணும் கதா. நாராயண் நாராயண் ஹீஸ் டெட் சார். பேலன்ஸு 5000 மாத்திரமே இருக்கா சார். 5000 கோட்ல பதிலு 5000 ரூபாயில சிவரகா கொடுக்கத்தை மாட்லாடாடு. கொடுக்கு செல் லிஃப்ட் சேஸ்தே கதா. அதான் டென்ஷன் அவருக்கு. ஐ திங்க் after seeing that 5000 balance only he got heart problem. మిస్టర్ శ్రీమన్నారాయణ, పోలీసులు ఆపిన ఆపకుండా మీరు రావడం వల్ల ఒక యాక్షన్ జరిగింది తెలుసా? నా మర్దలను ఎవరు కిడ్నాప్ చేశారు? ఎక్కడ? షాపింగ్ మాల్లో. ఇదే వెహికల్. మరి ఎవరు లేరు ఇక్కడ? అదే నాకు అర్థం కావట్లేదు. కానిస్టేబుల్ సార్, వెహికల్ చెక్ చేయండి. నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందా? నా ఫోన్ ఎక్కడో మిస్ అయింది సార్. ఇతను వెహికల్ చెక్ చేస్తుంటే బ్యాగు సెల్ ఫోన్ ఈ కవర్ దొరికాయి సార్. ఈ ఫోన్ మీదేనా? నాది. వాట్ ఈస్ దిస్ శ్రీమన్నారాయణ? సార్ సార్, ఏంటి ర్యాష్ డ్రైవింగ్ అంటే? మరదలు కిడ్నాప్ చేశారు అంటున్నాడు సార్. సెల్ స్విచ్ ఆఫ్లో ఎందుకుందంటే సెల్ ఫోన్ పోయింది అంటున్నాడు సార్. తీరా చెక్ చేస్తే సెల్ ఫోన్తో పాటు పాస్పోర్ట్, స్విస్ ఎయిర్ టికెట్స్ దొరికాయి సార్. నాన్న చనిపోయాడు, అకౌంట్లో 5000 కోట్లు మిస్సింగ్, ఎయిర్పోర్ట్లో స్విస్ టికెట్స్తో శ్రీమన్నారాయణ. టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ. ఎస్ సార్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఐజీ గారు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు. హాస్పిటల్? మీ నాన్నగారు చనిపోయారు. ఏ కొడుకైనా తండ్రి ఆస్తిని వారసత్వంగా అడుగుతాడు, కానీ నువ్వు నా ఆశయాన్ని అడిగావురా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. చంపకురా, త్వరగా రారు. చంపకురా, త్వరగా రారు. నేనే నిన్ను చంపుకున్నాను అన్న. వాదోపవాదాలు విన్న తరువాత ముద్దాయి శ్రీమన్నారాయణ శిక్షార్హుడని కోర్టు భావిస్తోంది. జై కిసాన్ 5000 కోట్ల స్కామ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వరకు సిబిఐకి అప్పగించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించడమైనది. ఒక జర్నలిస్ట్ అయ్యండి, మీరు మీడియా పరువు తీశారు. ఒక జర్నలిస్ట్ అయ్యండి, మీరు మీడియా పరువు తీశారు. క్యామెరా బయట పెట్టాల్సిన మీరే స్కామ్లు చేస్తారా చెప్పండి సార్. క్యామెరా బయట పెట్టాల్సిన మీరే స్కామ్లు చేస్తారా చెప్పండి సార్. దొంగని కొట్టేశావా అంటే ఏం చెప్తాడు? మమ్మల్ని చెప్తాం. దొంగని కొట్టేశావా అంటే ఏం చెప్తాడు? నన్ను నమ్మి మా కంట్రాక్ట్ దాన్ని విరాళంగా ఇస్తే మమ్మల్ని మోసం చేసావు కదరా. మమ్మల్ని మోసం చేసావు కదరా. ఎవరండి మీ మనిషి? తర్వాత మటలు చేసేయడం చూసుకోకుండా ఎలా ఉంటామండి? తప్పకుండా చూసుకుంటామండి. ఏమండి
మీరు కూడా మమ్మల్ని చూసుకోవాలి మరి. ఫార్మాలిటీస్ అని పూర్తి చేసి ఇతని సెల్ నెంబర్ 130లో పడేయండి. ఎస్ సార్. నీకోసం మీ వాళ్ళు వచ్చారు. బాబు ఏంట్రా ఇదంతా? ఎవరికి ఏం అన్యాయం చేశామని మనకే ఇలా జరిగింది? బెయిల్ కోసం ట్రై చేస్తున్నాం బావా, దొరకడం కష్టం అంటున్నారు. ఒకడిన వాళ్ళే తిడుతూ ఉంటే చాలా బాధగా ఉందిరా. బాధపడకమ్మా, నాన్నకు చెయ్యెత్తి నమస్కరించిన 99 మంది కోసం కాదు, వేలెత్తి చూపించిన ఒక్కడి కోసమైనా నిజాన్ని బయటపెడతా. బాను అమ్మ జాగ్రత్త. స్వప్నిక, ఈ స్కామ్లో నన్ను పక్కడబందీకి అరికించుంటాను. దీని వెనక పెద్ద నెట్వర్క్ ఉండుంటుంది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, I'm Jnaneshwar, CBI. Let's come to the point. 5000 కోట్లు ఎక్కడ దాచావు? స్విస్ బ్యాంక్లోనేనా? సైలెంట్గా కొట్టేయచ్చు, కానీ సైలెంట్గా ఉంటానంటే కుదరదు. ఎక్కడ దాచావు? అది కొట్టేసిన వాడిని అడిగితే కరెక్ట్. మరి రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికి జైల్లో ఎందుకున్నావు? అది ఇరికించిన వాడిని అడిగితే కరెక్ట్. తెలివిగా మాట్లాడుతున్నావా? కాదు, నిజం మాట్లాడుతున్నా. మీ నాన్న చనిపోతూ చివరిసారిగా ఫోన్లో మాట్లాడింది నీతోనే. పాస్వర్డ్ కనుక్కున్నావు, తర్వాత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశా. తెలివిగా ఆ అమౌంట్ని నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నావు. వాయిస్ పెంచి నో అని గట్టిగా అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అవదు. సిబిఐ అవసరమైతే నీకు నార్కో టెస్ట్ చేయించైనా నిజం కక్కిస్తా. ఏంటి కక్కించారు? 2009 సత్యం స్కామ్, 100ల కొద్ది ఎంక్వైరీలు, 1000ల కొద్ది ఛార్జ్ షీట్లు, 7000 కోట్లు ప్రజలకు నష్టం. అది మీ సిస్టమ్. 2010 2G స్పెక్ట్రమ్ స్కామ్, సేమ్ టు సేమ్, 175000 కోట్లు ప్రజలకు నష్టం. అది మీ సిస్టమ్. నేరస్తులను పట్టుకున్నామని చంకలు గుద్దుకున్నారు, ప్రజలు చంకనాగిపోయారు. అంతెందుకు? జై జవాన్ స్కామ్, 3 ఏళ్లుగా మీరు ఎంక్వైరీలు చేశారు, చేస్తూనే ఉన్నారు. 3 రోజుల్లో స్కామ్ బయట పెట్టా, మిలిటరీ వాళ్ళకు భూమిలు ఇప్పించా, స్కామ్ చేసిన వాడిని చంకనాగించా, జనాల చేత చంకలు గుద్దుకునేలా చేశా. అది నా సిస్టమ్. సిబిఐ గవర్నమెంట్కి తలొగ్గి పనిచేసేది మీరైతే, గవర్నమెంట్ని నిలదీసి పనిచేయించేది మేము. జిమాన్, యూ ఆర్ క్రాసింగ్ యువర్ లైన్స్. బయట నుంచి ఇన్వెస్టిగేషన్ మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారు, లోపల నుంచి నేను ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సో డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యు. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద ట్రూత్. మిస్టర్ రాజన్ మొదలయ్యారు, మీ బ్యాంక్లో 5000 కోట్లు మిస్ అయ్యాయంటే మీ బ్యాంక్ రెప్యుటేషన్కే దెబ్బ కదా. దానికి నానేం చేస్తానమ్మా, ట్రాన్స్ఫర్లు చెన్నై ఇప్పుడు సంబంధమా ఏమి? మీరు కోఆపరేట్ చేస్తే ఛానల్ 6 తరపున మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. సిబిఐ ఆల్రెడీ చేసి పుడుస్తుందమ్మా, ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ తానే. వాళ్ళకన్నా ముందు మేము ఫైండ్ అవుట్ చేస్తాం. ఇన్నికి నీ ఛానల్ 6, 4కి 7, అప్పుడు 8, 9, 10. వేండమ్మా, మీరు దా ఏదో అడిగి పొడుస్తారు, మనం దా ఏదో వాగి పొడుస్తాము. దానికి మీరు లేని దాన్ని సృష్టించుకుంటారు, ఉన్నదానిలా చూపిస్తారు. దాంతో మాకు దా టెన్షన్ అమ్మా. మీ ఛానల్ వాళ్ళు రొంబ ప్రమాదం అమ్మా. కోపంతో కొడతానని చెయ్యి ఎత్తిన చాలు, కొట్టాడు 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 అని 100 సార్లు చూపిస్తారు. దాంతో రిపోర్టరు మా రెప్యుటేషన్ ఫినిష్. అది కదా సుమ్మా బెటరే.
ఇంటర్వ్యూ ఫినిష్ అమ్మా, సెలవమ్మా. ఆల్రెడీ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ని అప్రోచ్ అయ్యాం. 5,000 కోట్లు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయో ఆ డీటెయిల్స్, ఐపి అడ్రస్ సంపాదించబోతున్నా. మిస్టర్ మొదలియార్, పూర్తి డీటెయిల్స్ బ్రేకింగ్ న్యూస్ లో త్వరలో చూస్తారు. గుడ్ బై. అప్పా, ఉదయం నుంచి జర్నలిస్టులని పోలీసులని ఛానల్స్ అని క్యూలో వచ్చి ఎంక్వైరీ పొడుస్తున్నారబ్బా. ఒక ఛానల్ పొన్ను సైబర్ క్రైమ్ ఐపి అడ్రస్ అని రొంబ టెన్షన్ పొడిచినది. గురించిపోచ్చప్పా, మ్యాటర్ రొంబ సీరియస్ అయిపోచ్చి. ఇన్నికి ఈవినింగ్ మనం 6 కలుస్తున్నాం అప్పా, అర్జెంట్. ఫోన్ మర్చిపోయాను. అప్పుడియా, కొండు. శ్రీమాన్ నీ ఐడియా వర్కౌట్ అయింది, కానీ షాక్ ఏంటంటే ఒక్క బ్యాంక్ జిఎం మాత్రమే కాదు, ఇంకా 5 ఛానల్ పొన్ను సైబర్ క్రైమ్ ఐపి అడ్రస్ అని రొంబ టెన్షన్ పొడిచినది. మ్యాటర్ రొంబ సీరియస్ అయిపోచ్చి. ఇన్నికి ఈవినింగ్ మనం 6 కలుస్తున్నాం అప్పా, అర్జెంట్. ఈ మ్యాటర్ ఇమీడియట్ గా బ్రేకింగ్ న్యూస్ లో వేయనా? మిగిలిన 5 అలర్ట్ అవుతారు. స్వప్నిక, యు హావ్ డన్ ఎ గుడ్ జాబ్. కోట్లకు 5 సారీ సరిపోతుందిరా? మిగిలిన 5 ఎవరు? బైల్ రెడ్డి, పులికేశవ రెడ్డి, హర్షద్ కొటారి, 5 మాతా, డాక్టర్ శ్రీకర్ ప్రసాద్, 5 పేరప్ప.